ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులమందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం అమ్మా బాబు మేము మీకు ఏమీ ఇవ్వలేము మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించ గుడ్ ఈవివెనింగ్ ప్రైస్ దేవుని నామానికి స్తోత్రం ఈరోజు కూడా తన వాక్యాన్ని వినే భాగ్యాన్ని ఆ ప్రియ ప్రభు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మనమందరము కలిసి నిండు హృదయంతో ఆ ప్రియ ప్రభువును స్థుతించాలి దేవుని వాక్యాన్ని క్రమంగా వింటూ ఉండాలి ప్రియుల నాకంటే శ్రేష్ఠులైన దైవ సేవకులు అనేకులు మాట్లాడుతున్నారు కాబట్టి దేవుని వాక్యం విరివిగా ఈ రీతిగా చెప్పబడుతున్నప్పుడు మీరు వాక్య ధ్యానాన్ని మిస్ చేసుకోవద్దు అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను దేవుని వాక్యాన్ని వివరించేటప్పుడు ఏది దేవుని వాక్యానికి సరిపోతుందో అనే ఆధ్యాత్మిక జ్ఞానం విచక్షణ జ్ఞానం మీకు కావాలి అనేది నా యొక్క మనవి ఎందుచేతను అనగా అనేక సిద్ధాంతాలతో కూడిన వాక్య వివరణ ఈ దినాల్లో జరుగుతుంది మీతో పాటుగా నేను కూడా టీవీ కార్యక్రమాలు చూస్తూ ఉంటాను పిల్లరా నేను పెద్దవాణ్ణి ఆయా సమయాల్లో కొంతమంది వాక్య విశ్లేషణను ఉన్నప్పుడు కొద్దిగా బాధ అవుతుంది ఇది ఎంతవరకు దేవుని వాక్యానికి సరిపోతుంది అని నేను అనుకుంటాను వాక్యాన్ని విశ్లేషించేవారికి లేక వాక్యాన్ని చెప్పేవారికి అది సరిగానే ఉంటుంది నేను కాదనటం లే ఐ డోంట్ టు డిస్ప్యూట్ విత్ దే కానీ పిల్లల వినే మీరు గ్రహించవలసింది ఏమిటి అనగా ఈ వాక్య వివరణ దేవుని వాక్యానికి ఎంతవరకు సరిపోతుంది అనేది మీరే ఆలోచించాలి మీరు ఆలోచించాలి అనగా దాని కొరకే మీరు ప్రార్థించాలి దేని కొరకు ప్రార్థించాలి దేవుని వాక్యాన్ని వినేటప్పుడు ఆ వాక్యాన్ని సరైన రీతిగా అర్థం చేసుకునే కృప కొరకు విచక్షణ జ్ఞానము కొరకు ప్రార్థించాలి అనే ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈ దినాల్లో నేను శ్రమల గుర్చి మాట్లాడుతున్నాను విశ్వాసులు ఎందుకు శ్రమ పడవలసి వస్తోంది అనేది నేను చెబుతున్నాను మానవుడు ఈ దినాల్లో అనేక శ్రమల గుండా వెళుతున్నాడు శ్రమలు అతని కృంగింపజేస్తున్నాయి నిరాశలోనికి చివరకు ఏమి దేవుళ్ళే అన్న నైర్యాశ్యతలోనికి నడిపిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం పిల్లరా కానీ విశ్వాసులుగా మనము గ్రహించవలసింది ఏమిటో నేను జ్ఞాపకం చేస్తాను మీ ఆరోగ్యాలు బాగుగా ఉన్నాయి కదా మీ ఆరోగ్యాలు బాగుగా ఉండాలి అనేది నా యొక్క ఉద్దేశం ఏమి ఆరోగ్యం అంకల్ ప్రతిరోజు ఆయన ఉద్యోగం నుంచి సాయంకాలం ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన వెంటనే నాతో గొడవ వేసుకుంటాడు చాలా భయంకరంగా ఉంది నా పరిస్థితి వదిలిపెట్టేసేయాలి అని అంటే అప్పుడే పిల్లలు కలిగారు పిల్లలు చూచుకుంటూ నేను సంసారాన్ని వదలలేకపోతున్నాను ఎట్ ది సేమ్ టైం నేను నలిగిపోతున్నాను ఒక ప్రక్క అత్తగారి పోరు మరి ఒక ప్రక్క ఆడబడుసు పోరు ఇంకొక ప్రక్క మధ్యలో ఆయన పోరు ఎంతసేపు వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి వాళ్ళ అక్క వేలే కావాలి కానీ నేను అక్కర్లేదు అంకల్ అని అంటూ ఉంటారు అదే రీతిగా మగవాళ్ళు కూడా చెబుతున్నారు పిల్లరా మానవుని యొక్క జీవితం మిశ్రమ అనుభవాలతో కూడింది ఈ అనుభవాల్లో దేవుని యొక్క కృప కొరకై మనము ప్రార్థిస్తూ ఉండాలి పావులు గారి అంతటి మహానుభావుడే శ్రమల గుండా వెళ్ళాడు ప్రవ్వా 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 అని అంటూ మూడుసార్లు ఆయన విజ్ఞాపన చేశాడు నాపాల్ నో పాల్ నో పాల్ అని అన్నాడు నా కృప నీకు సరిపోతుంది ఇటువంటి విషయాల్లోనే నీవు ఇంకా ఎక్కువగా ప్రపంచానికి మాదిరిగా ఉండునట్లుగా ఈ కష్టాన్ని అనుభవించాలి అని ఆ ప్రియ ప్రభు చెప్పారు ఆ దైవజనుడు ఆ కష్టాన్ని అనుభవించారు కాబట్టే ఈ రాత్రి నాలాటువారు మీలాటువారు అనేకులు ఆదరించబడ్డానికి సహాయమైంది నా ప్రిల్లరా నేను మానవ చేస్తున్నాను మన ప్రియ ప్రభు తన బిడ్డలను సంరక్షించటానికి సమస్త ప్రతికూలతను ఆయన సృష్టిస్తాడు ఈ ప్రతికూలత ఏరితిగా ఉందో నేను చెప్తాను ముందుగా ఒక పాటను విందాం సన్నిధిలో భంపగను జగదీశ నా ప్రార్థనలను నాయానూ కృతజ్ఞతస్తు దులను నీ నా ఆలకించుము తస్ూలను నీవే ఆలకించును అంగీకరించును ఛేరిది నిసన్నిధిలో భీన్ పగనిను జగదీషేరినీ నిసన్నిధిలో పాటను విన్నారు కదూ ఇక ఆ ప్రార్థన చేసుకుని వాక్య ఆ ధ్యానంలోనికి వెళదాం కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియా పర్లోక తండ్రి వందరాలు స్తోత్రాలు మీ కృపా వాక్యం కొరకై విశ్వాసులు ఎందుకు శ్రమ పడవలసి వస్తోంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం ప్రభుహా నైనా మా యొక్క జీవితాల్లో కష్టాలు నష్టాలు ఎదురవుతున్నప్పుడు విశ్వాసు మనకు కర్త దానిని కొనసాగించు వారైనా మీ వైపు చూస్తూ ఓపికతో ఈ పరుగు పందెల్లో సాగిపోవడానికి సహాయపడండి మీరు పొందిన కష్టాలు మేము అర్థం చేసుకుని ప్రవ్వా మా కష్టాలలో మిమ్మలను గనపరిచే అనుభవంలోనికి నడిపించండి ఎంతోమంది ఆడబిడ్డలు నలిగిపోతున్నారు మగబిడ్డలు కూడా నలిగిపోతున్నారు అయినా తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు ఈ దినాల్లో యవ్వనస్తులు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు ప్రియా ప్రభు మా యవన బిడ్డలను కనికరించండి నాయన కనికరించండి ప్రభుహ యవన బిడ్డల యొక్క జీవితాల్లో మీ దయ సహాయాన్ని అనుగ్రహించండి నిరుద్యోగంలో ప్రభు వారిని కనికరించి ఒక ఉద్యోగాన్ని దయచేయండి ప్రభుహ వివాహాలు కావలసిన మా ప్రియ బిడ్డలకు వివాహాలు కావడానికి సహాయపడండి నాయన ప్రత్యేకంగా ఈ రాత్రి నిరుపేదలను అనాథులను విధవరాండ్రును నాపం చేసుకుంటున్నాం ప్రవ్వా మీ కృపాహస్తము చేత ప్రియ బిడ్డలను దీవించండి ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందండి ఏ సయ నామున ఘనపరిచి వేడుకున్నాము తండ్రి ఆ మెన్ ఆ మెన్ అని నాతో చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందరాలు ఈరోజు ధ్యానాంశము విశ్వాసులు ఎందుకు శ్రమపడాలి గత పాటల్లో ఏడు విషయాలు నేను జ్ఞాపకం చేశాను మరొక ఏడు విషయాలు ఈ రాత్రి చెప్పాలని నేను ఆశపడుతున్నాను విశ్వాసులమైన మనము గ్రహించవలసింది ఏమిటి అనగా మన జీవితాలలో కలిగే శ్రమలను దేవుడు ఒక ప్రత్యేక ఉద్దేశంతో మనను నూతనపరచడానికి లేక ఆయన స్వారూపంలోనికి మనను తీసుకురావడానికి ఇస్తున్నాడు అనే సత్యాన్ని మనము గ్రహించాలి సాతానుడు ఈ శ్రమలను పెడుతున్నాడు అనే దానికంటే దేవుడే మనను సరైన విశ్వాసములోనికి నడిపించటానికి ఆయనకు సాక్షులుగా జీవించటానికి మన యొక్క జీవితాలలో ఆయన శ్రమలను అనుమతిస్తున్నాడు అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి ఒక సత్యాన్ని నేను జ్ఞాపకం చేయినా పక్షి రాజైన గ్రద్ద తన గూడును అత్యున్నతమైన స్థానాల్లో కట్టుకుంటుంది మనకు తెలుసు కదా మిగిలిన పక్షులన్నీ తుఫానుకు భయపడితే ఈ గ్రద్ద మట్టుకు తుఫానును స్వాగతిస్తుంది అంటే ఈ గ్రద్ద తుఫానులో ఏమాత్రం భయపడదు ఎటువంటి తుఫానులు వచ్చిన భయంకరమైన ఈదురు గాలులు వచ్చినప్పుడు కూడా ప్రియులరా ఇటువంటి పరిస్థితుల్లో ఆ పక్షి చాలా చక్కగా విహరిస్తుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను విశ్వాస యొక్క జీవితం కూడా అదే రీతిగా ఉంటుంది విశ్వాస ఫలితం కూడా అలాంటిదే పక్షిరాజు ఏ రీతిగా సంతోషిస్తుందో తుఫానుల్లో విశ్వాసులు తమ యొక్క జీవిత తుఫానుల్లో సంతోషపడే అనుభవంలోనికి రావాలని ప్రావు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను కష్టాలు నష్టాలు కన్నీరు వేదన చెప్పుకోలేని దుఃఖం ప్రిల్లర్ ఇవన్నీ విశ్వాసి జీవితంలో అనుభవాలు తుఫానులు విశ్వాసి ఈ తుఫానుల్లో గ్రహించవలసింది ఏమిటి అనగా అత్యున్నతమైన ఆధ్యాత్మిక ప్రమాణాలను అందుకోవడానికి దేవుడు ఉన్న సాధనాలు అని గ్రహించాలని నేను మనవి చేస్తున్నా ఈ ప్రక్రియలోనే విశ్వాసి చాలామందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి అవకాశం ఉంది ప్రియులరా మనకు తెలిసిన ఏలియా ప్రవక్త యొక్క జీవితం తెలుసు ఆయన కాలంలో రాజు రాణి ఎంతో వ్యతిరేకంగా ఉండి ఆయనను ఏరితకైనా మట్టు పెట్టాలి అనుకున్న పరిస్థితుల్లో ఏలియాను ఆదుకున్న దేవుడు ఏలియా కొరకు ఏరితగా జీవించాడు ఈ విషయాలన్నీ రాజులు మొదటి గ్రంథం పద్దెనిమిదో అధ్యాయంలో మనము ధ్యానించాం నేను చాలా పర్యాయాలు నేను చెప్తూ వచ్చాను అండి ఒక వి ఒక విషయాన్ని గమనించండి ప్రతి విశ్వాసులో కూడా అంతర్గతంగా ఒక పోరాట వీరుడు ఉంటాడు అతన్ని ఉత్తేజపరిచేందుకు దేవుడు ప్రతికూలతలను సృష్టిస్తాడు ఈ సత్యాన్ని మనము గ్రహించాలి ఆయనదైన సంఘంలో హెచ్చు మీరుతున్న దుర్మార్గత దుర్నీతి దౌర్జన్యం విశ్వాసులే ఎదుర్కోవాలి నా ప్రియుల గమనించాలి సంఘము ఆయన శరీరం సంఘము ఆయన సొత్తు సంఘము నీవు కట్టచ్చు నేను కాదన్నట్లే నిన్ను వాడుకున్నాడు దేవుడు అటువంటి పరిస్థితుల్లో సంఘము నాది అనే అనుభవంలోనికి రావద్దు అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను ఒక సత్యాన్ని చెప్తున్నాను జాగ్రత్తగా వింటున్నారు కదూ ఈ పక్షిరాజు తన పిల్లలకు ఎంత క్షేమాన్ని కలిగిస్తుందో మనము ఆలోచించాలి ఈ పక్షి రాజు అవి పిల్లలను పెట్టడానికి ముందుగా గూడును ఏర్పాటు చేస్తుంది ఈ గూడు అడుగు భాగంలో అనగా మొట్టమొదటిగా రాళ్ళు రప్పలు ముళ్ళతో కూడిన ఆ యొక్క రెమ్మలు ఇవన్నీ పేరుస్తుంది ఇవన్నీ పేర్చిన తర్వాత ఏవి రాళ్ళు రప్పలు ముళ్ళు గరుకుగా ఉన్న ప్రదేశంగా దానిని చేస్తుంది చేసిన తరువాత దాని మీద గమనించండి తన యొక్క రెక్కలకున్న ఈకలను మెత్తగా ఉంటాయి కదూ అవి పేరుస్తుంది మొదట రాళ్ళు రప్పలు ముళ్ళు తదుపరి తన ఈకలు మెత్తగా ఉండే ఈకలు దాని మీద గుడ్లు తదుపరి అవి పిల్లలు అవుతాయి పిల్లలు అయినప్పుడు నా ప్రిల్లర చాలా మెత్తగా ఉంటుంది కదూ చక్కటి దూదు పరుపులా ఉంటుంది ఆ మెత్తదనానికి ఈ పిల్లలు అలవాటవుతాయి ఈ మెత్తదనానికి పిల్లలు అలవాటయ్యి అవి ఏం చేస్తాయి అనగా అవి ఎగిరిపోకుండా ఇదే బాగుంది అన్నట్టుగా ఆ మెత్తటి పరుపులా ఉన్న దాని మీదే ఉంటాయి ఈ పక్షి పిల్లలు ఈ పరిస్థితి చూస్తుంది తల్లి పక్షిరాజు లేక డేగ అని అంటూ ఉంటాం గ్రద్ద అని అంటూ ఉంటాం ఇది ఏం చేస్తుందంటే అరే వీళ్ళు ఇలాగే ఉంటే ఎదుగు బదుగు లేకుండా ఉంటారు కాబట్టి అని తెలుసుకున్న ఆ తల్లి పక్షి ఏం చేస్తుంది అనగా ఆ మెత్తగా ఉన్న ఈకలను పీకేస్తుంది పీకేసినప్పుడు క్రింద ఏమున్నాయి రాళ్ళు రప్పలు ముళ్ళు ఉన్నాయి ఆ రాళ్ళు రప్పలు ముళ్ళు మీద ఉండాలి ఇప్పుడు ఈ యొక్క పిల్లలు పిల్లలు అవి తట్టుకోలేక కీస్ కీస్ అంటూ ఉన్నప్పుడు ఆ పక్షి రాజు ఏం చేస్తుంది అనగా అవి ఎగిరేటట్టుగా ప్రయత్నం చేస్తుంది అవి ఎగురుతూ ఉంటే అంతవరకు ఎగరడానికి అలవాటు పడని ఈ పిల్లలు ఎగురుతూ ఉంటే పడిపోవడానికి అవకాశం ఉంది దేవుని స్తోత్రం అవి పడిపోతున్న పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యం చెప్పేది ఏమిటో అనగా నిర్గమాకాండం పంతొమ్మిదవ అధ్యాయము నాలుగు వచనంలో చదువుతున్నను నేను ఐగుప్తులకు ఏమి చేసితునో మిమ్మను గద్ద రెక్కల మీద మోసి నా ఎందుకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటున్నో మీరు చూచిదిరి దేవుని నా స్తోత్రం అవి ఎగురుతూ పడిపోతూ ఉండగా ఆ తల్లి గ్రద్ద ఆ రెక్కలు ఆరితిగా చాచి ఆ రెక్కల మీద వాటిని ఎక్కించుకుంటుంది అటువంటి పరిస్థితులు మన ప్రియ ప్రభు మనకు తెలియజేస్తున్నారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవుని బిడ్డలు ఎగరడానికి ఇష్టపడని పరిస్థితుల్లో పక్షి రాజు ఏర్పాటు చేసిన ఆ యొక్క పొరలు పొరలుగా అమర్చిన ఈకల్ని తానే లాగి కింద పారేస్తుంది అని చెప్పాను కదూ అదే రీతిగా మన జీవితాల్లో కూడా అనేక కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది పాప బాబు ఎందుకు ఇలాంటి పరిస్థితి కలుగుతుంది అనగా నీవు సొంతగా ఎగరాలని నీ విశ్వాస జీవితంలో నువ్వు ప్రభు కొరకు జీవించాలి అనేది ప్రభు యొక్క ఉద్దేశం నేను మనో చేస్తున్నాను ఆహాబు యశ్వేలి యొక్క అక్రమ జీవితంలోనే ఏలియా ఉన్నతమైన స్థాయిలోనికి వచ్చాడు ఈ రాత్రి పాప భూయిష్టమైన ఈ లోకంలో కష్టాలు నష్టాలు శ్రమలు మనల్ని ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో పక్షి పిల్లలు ఏరితిగా ఎగురుతున్నాయో ఏలియా ఏరితిగా ఆ కర్మెలు పర్వతంపై సవాలు చేసి దేవురీకా నామాన్ని ఘనపరిచాడు అదే రీతిగా నా ప్రియ బిడ్డలారా మీరు జీవించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను అంకల్ జోషి అంకల్ మీరెన్ని చెప్పినా నేను ఉండలేకపోతున్నాను జీవించలేకపోతున్నాను ఈ సమస్యలు తట్టుకోలేకపోతున్నాను అని అంటున్నారమ్మా దయచేసి ఒక తండ్రిగా చెబుతున్నాను అమ్మ నీ బిడ్డలను చూడు నిన్ను నీవు చూసుకో నిన్ను కనీ పెంచిన నీ తల్లిదండ్రులను ఒకసారి జ్ఞాపకం చేసుకో అందరికంటే శ్రేష్టమైన నీ కొరకు ప్రాణం పెట్టిన ఆ యశు ప్రభువాన్ని నీ కష్టాలలో నష్టాలలో శ్రమలలో జ్ఞాపకం చేసుకున్నామని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను మంచిది ఈ యొక్క మాదిరి అనుభవాన్ని మన జీవితాలకు అన్వయం చేసుకుని మిగిలిన శేషించిన జీవితాన్ని జీవించడానికి వాక్యం వింటున్న మీరు చెప్తున్న నేను ప్రయత్నం చేయాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను విశ్వాసులు ఎందుకు శ్రమ అనుభవించాలి అనే దానిలో గత పాఠంలో ఏడు విషయాలు చెప్పాను ఎనిమిదవది చెబుతున్నాను ఏమిటి అనగా మన జీవితాలలో వచ్చే శ్రమలు మనలను సరైన మార్గంలోనికి నడిపిస్తాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను యోగు గ్రంథం మొదటి అధ్యాయము తొమ్మిది పది వచ్చినారు అపవాది యోబు ఊరకయ్యే దేవుని అందు భయభక్తులు కలవాడైనా నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచెసివు కదా నీవు అతని చేతి పనిని దీవించుచుండట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది ప్రిలర్ అటువంటి మహానుభావునికి శ్రమలు వచ్చి ఆ శ్రమలు అతడు కృంగిపోకుండా అతడు ఏమి చేశాడు అనగా ప్రియుల ప్రభు కడుకు ఉన్నతమైన అనుభవాల్లో జీవించాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను కీర్తనాకారుడు నూట పంతొమ్మిదవ కీర్తనలో ఇరితిగా వ్రాశాడు నూట పంతొమ్మిదవ కీర్తను కూడా నేను చదువుతున్నాను చూడండి నూట పంతొమ్మిదవ కీర్తన అరవై ఏడవ చరణం శ్రమ కలుగక మునుపు నేను త్రోభ విడిచితిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొని చున్నాను డెబ్బై ఒకటో వచ్చిందాం నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి నాకు మేలా అయిన దేవుని నా మనకి స్తోత్రం అవును మరిక జీవితాలలో శ్రమలు ఆశీర్వాదకరం అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి పాప బాబు ఇది నేను చెప్పే వ్యాఖ్యానం కాదు నా మాట వింటున్నారు కదా ఇది దేవుడి యొక్క వాక్యం నేను నీ కట్టడలను నేర్చుకున్నట్టు శ్రమనుంది ఉండుట నాకు మేలాయిను శ్రమలు నీ యొక్క జీవితాలకు ఆశీర్వాదకరం అనే సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి నెంబర్ నైన్ నెంబర్ ఎయిట్ శ్రమ సరైన మార్గంలో మనం నడిపిస్తుంది నెంబర్ నైన్ ఏమిటనగా శ్రమ మన జీవితాలను పరిశుద్ధపరుస్తోంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా శ్రమలు కలిగినప్పుడల్లా యోబు గ్రంథం మనని ఎంతగానో ఆదరిస్తుంది అనే విషయాన్ని గమనించాలి యోగు గ్రంథం ఇరవై మూడవ అధ్యాయంలో ఒక మాట ఉంది అండి యోగు గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము పదవచ్చును నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనపడును దేవుని నా మరికి మన యొక్క జీవితాలలో శ్రమల కొరకు మనము జీవిస్తే ప్రభువు కొరకు బంగారము వలె బయటకు వస్తాము అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అరవై ఆరవ కీర్తన పదవ చరణంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది అరవై ఆరవ కీర్తన పదవ చరణం దేవా నీవు మమ్మను పరిశీలించున్నావు వెండిని నిర్మలము చేతిగా మమ్మను నిర్మలుగా చేసి ఉన్నావు దేవుని నామానికి స్తోత్రం నశించు సువర్ణము అగ్ని చేత పరీక్షించబడిన తరువాత మేలిమి బంగారముగా ఏ రీతిగా కనబడుతుందో బొమ్మలను ఆ రీతిగా పరిశీలించి చేసిన ప్రభు శ్రమలలో మీ ఉన్నతమైన ప్రేమ కొరకై మీకు స్తోత్రాలు అని కీర్తనాకారుడు చెబుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం నంబర్ టెన్ చెబుతున్నాను ప్రియులరా శ్రమలు ప్రభు యొక్క స్వారూప్యంలోనికి మనల్ని తీసుకుని వస్తాయి అనే విషయాన్ని నేను జ్ఞాపం చేస్తూ నన్ను పేదరుగారు వ్రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు ప్రియులరా మిమ్మను శోధించినకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడుకుడి క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారయ్యున్నంతగా సంతోషించుడి క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలని ఎడల మహిమాస్వరూపణ ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచునాడు గనుక మీరు ధన్యులు దేవుని నామానికి ఇస్తూ శ్రమలలో మన యొక్క జీవితాల్లో గ్రహించవలసింది ఏమిటి అనగా ఆయన యొక్క స్వారీపంలోనికి మనను ఆ ప్రభు తీసుకుని వస్తాడు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఈ రాత్రి నేను మూడు పాయింట్లే చెప్పగలిగాను ప్రియుల ఈ పది గత దినాల్లో మనం నేర్చుకున్నవి ఈ దినాన్ని మనం నేర్చుకున్న సత్యాలు మన జీవితాలకు అన్వయం చేసుకుని మన శ్రమలలో ఆ ప్రభు వారిని స్థుతించాలి మనము శ్రమలు అనుభవించడం ద్వారా ఎవరికొకరికి మేలు కలుగుతుంది తద్వారా మనం కూడా ప్రభువులో బలపరచబడి జీవించటానికి అవకాశం ఉంటుంది అనే సత్యాన్ని గ్రహించి శ్రమలలో సంతోషించమని మనం చేస్తూ నేను ముగుస్తున్నాను దేవుడు అతి కృపా తీర్మానం వాక్యం విన్న బిడలకు అనుగ్రహించునుగాక ఆమె వన్ డాష్ వన్ డాష్ మరలా టూ వన్ ఫోర్ బై టూ వన్ డాష్ వన్ డాష్ టూ వన్ ఫోర్ బై టూ ఫ్లాట్ నంబర్స్ ఫైవ్ జీరో ఫైవ్ అండ్ ఫైవ్ జీరో సిక్స్ ఫ్లాట్ నంబర్స్ ఫైవ్ జీరో ఫైవ్ అండ్ ఫైవ్ జీరో సిక్స్ పృథ్వీ అపార్ట్మెంట్స్ ఎక్స్టెన్షన్ పృథ్వీ ఎపార్ట్మెంట్స్ ఎక్స్టెన్షన్ వివేక్నగర్ వివేక్నగర్ చిక్కడపల్లి హైదరాబాద్ ట్వంటీ హైదరాబాద్ ట్వంటీ దేవుడు మిమ్మల్ని